క్షమించు స్వామి. ఏమ్మా, దేవుణ్ణి ఏం కోరుకున్నావు? వెంకీకి నిజం చెప్పేయాలని డిసైడ్ అయ్యాను మావయ్య. ఏంటమ్మా, నిజం తెలిస్తే వెంకీ మన కోఆపరేట్ చేస్తాడా? పైగా ఎలా రియాక్ట్ అవుతాడు? తప్పు చేసిన మనం ఎలాంటి రియాక్షన్ అయినా ఫేస్ చేయాలి. నిజమేనమ్మా, నీలాంటి దైవభక్తి ఉన్న వాళ్ళకి పాపభీతి ఉంటుంది. నువ్వు ఈ విషయం వెంకీకి చెప్పావంటే దేవుడి మీద ఉట్టు. నువ్వు చీ అన్నా చే అన్నా పర్వాలేదమ్మా, కానీ ఈ విషయం వెంకీకి తెలిస్తే వాడు కడుపు మంటతో మనం ఇక్కడి నుంచి పారిపోతామన్న విషయం ఆ వెధవుడు చెప్తాడు. దాంతో వాడు నిన్ను ఆపేస్తారు, నన్ను లేపేస్తారు. అందుకని దేవుడి దగ్గర ప్రమాణం చేయించాల్సి వచ్చిందమ్మా, నన్ను క్షమించమ్మా. అయ్యా, గురవారెడ్డి జైలు నుంచి రిలీజ్ అయి ఉన్నాడు, ఈ టైంలో బయట పోవడం అంత మంచిది కాదు. భయం ఉన్నప్పుడు మొదలు పెట్టకూడదు, మొదలు పెట్టాక భయపడకూడదు. భయ్య, అసలు ఈ గురవారెడ్డి జైలుకి ఎందుకు వెళ్ళాడు? ఏంటి అమ్మో, ఇంకో తూరు ఆలోచించు. ఆ సంగల్లాడి చాలా డేంజర్. డేంజర్ అయితేనే లంగాగాండా, వాడిని చంపడానికే నేను పుట్టాను రా. ఇక్కడ చూడు, రేపు వాడు ఇదే రూట్లో కర్నూలు పోతుంటాడు. చిట్టి గిద్ద కన్వర్ట్ దగ్గర మనం ల్యాండ్ మైన్ పడదాం. ఆడి బండి కన్వర్ట్ మీద రాగానే ఢమాన్. హలో పెద్దయ్య గారు, రేగుపాటి పొలంలో అల్లుడు గారి మీద గురువారెడ్డి తన మనుషులతో అటాక్ చేసినాడు, పెద్ద గొడవ జరుగుతున్నది. ఏయ్ సిద్ధప్ప, మన అల్లుడు గారి మీద ఆ గురువారెడ్డి గారు అటాక్ చేసినాడంట. కృష్ణగిరి వాణ్ణి కుడుకుని నరుచుని కుడుకుని. నువ్వు నన్ను చంపనీకి పుట్టలేదురా, నా చేతిలో చావనీకి పుట్టినవు. జంగల్ రైడు, మామ ఏమైనాది? అదే గారు, రేగుపట్నంలో అల్లుడు గారి మీద గురువారెడ్డి మనుషులు అటాక్ చేసినారు. భైరాగి, వాళ్ళెట్టి పరిస్థితుల్లోనూ ఈ సీమ పొలిమేరలు దాటిపోకూడదు. చూసారా ప్రసాద్ గారు, స్కెచ్ అంటే ఇలా ఉండాలి. మొన్న మీరు వేశారు బుర్ర తక్కువ స్కెచ్, ఇప్పుడు చూడండి, చేజులు లేవు, చావులు లేవు, అంతా ప్రశాంతంగా ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదండి. నీ తొక్కల రూల్స్ ఆపు, ఒకసారి వెనక్కి తిరిగి చూడవా. ఏంటండి, నీలాంటి బుర్ర తక్కువ నమ్ముకొని వచ్చినందుకు నాకు జరగాల్సిందే జరిగింది. వాళ్ళు దొరికితే ఫస్ట్ నన్ను నరికేస్తారు. అది వయ్య బాబు. ప్రసాద్ గారు, ప్రాబ్లం వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకూడదు, ముందు మీరు సీట్ బెల్ట్ వేసుకోండి. పూజ గారు, మీరు కూడా స్పీడ్ గా పోనీ వయ్య బాబు, టెన్షన్ అవ్వకండి. మళ్ళీ అడవుల్లోకి ఎక్కడికయ్యా? హైవేలో ఎంతసేపు వెళ్ళినా హైడ్ అవ్వలేమండి, ఇదైతే ఏదో ఛాన్స్ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా పోనీ బాబు, చచ్చిపోయేటట్టున్నాను. మీరు అటు ఇటు కదలకండి, బ్యాలెన్స్ తప్పుద్ది. అలాగే అయ్యి బాబు. వెంకటరమణ, మెయిన్ రోడ్కి వెళ్తే దొరికిపోతావయ్యా, రైట్ కట్ చేయి. అది కాదు సార్, ఆల్రెడీ ఒక రైట్ తిరిగిన తర్వాత మళ్ళీ రైట్ తిరిగితే జియోగ్రఫీ ప్రకారం తప్పొద్దే. చెప్పింది చేయవయ్యా. అది కాదండి, దట్స్ ఆల్. సరే. ఏమయ్యా,
కడుపు అన్నం తింటున్నాం, గడ్డి తింటున్నాం, నీ మాట వింటేనే దరిద్రం. ఈ ఊళ్ళో పనేంటయ్యా? ఓర్ పుస్తకం కూర్చోండి, డీటెయిల్స్ కావాలి సార్, డీటెయిల్స్. ఇప్పుడు అర్థమైంది ఎందుకో, అది సివిఆర్. వాళ్ళతో రాకుండా యాదవ్ సెపరేట్గా ఏం చేస్తున్నారు? చెప్తాను, ఉండండి. నేను పోయాక చెప్తావా? కాసేపు నోట్ మూసుకొని కూర్చోండి. నాకు ఆకలిగా లేదు మావయ్య, మీరు వెళ్ళండి. పర్లేదండి, పార్సిల్ తీసుకొద్దాం, తర్వాత తింటారు. ఇంకా రాడంటే అయ్యడు. మీరు ఆకలికి అసలు ఆగలేదు ప్రసాద్ గారు. ఈ టైంలో ఫోన్ ఎవరు? భద్రప్ప. ఉన్నాను సార్, ఫుడ్ వచ్చే లోపల కాసేపు టైం పాస్ చేద్దాం. వాడితో టైం పాస్. ఇంతకంటే తెంగర క్వశ్చన్ ఉంటుందరా, ఎక్కడున్నావో చెప్తావరా? నువ్వు పూజని తీసుకెళ్లి చాలా పెద్ద తప్పు చేసావు. ఏదో రొటీన్ డైలాగ్ వద్దు, ఏమైనా కొత్త ఉంటే చెప్పు. పూజని మాకు అప్పచెప్పు, నీకెంత డబ్బు కలిసి అందిస్తా. కొత్త చెప్పమంటే మళ్ళీ చెత్త చెప్తావేంట్రా వెంకీ? నాట్ ఫర్ సేల్ ఏ ప్రసాద్ గారు. అసలు పూజను ఎందుకు తీసుకెళ్లేవరా? బుర్ర తక్క యదవా, ఎందుకు తీసుకెళ్తారా? ప్రేమించాను కాబట్టి తీసుకొచ్చాను. ఇదిగో నీకు ఇదే లాస్ట్ ఛాన్స్. ఇంకొక రొటీన్ క్వశ్చన్ చేసావనుకో, ఫోన్ కట్ చేసేస్తాను. కొత్త ఏమని ఆలోచించు. పూజ నిన్ను ప్రేమించట్లేదు, యూరోప్ లో ఉంటున్న వేరే వాడిని ప్రేమిస్తాను. కొత్త చెప్పమంటే అబద్ధాలు చెప్తావేంట్రా? ఇది అబద్ధం కాదు, నిజం. మా ప్రసాద్ బాబు ఒక ఫోటో అడిగాడు, వాటిని నేను వాడుకుంటున్నాడు. పూజ వేరే వాడిని లవ్ చేస్తుంటే నన్ను లవ్ చేస్తుందని నమ్మించి వాడుకుంటావా? అది కాదయ్యా. ఏది కాదురా, ఈ రోజు నీ రక్తం దాకేస్తాను. తాగేవయ్యా, తాగే. ఆ భద్రపగాడు ఇంతవరకు నేను చంపడానికి ప్రయత్నం చేశాడు, అది కుదరపోయేసరికి నా మీద ఏదో మాయ మాటలు చెప్తే అవి నమ్మి నన్ను చంపడానికి సిద్ధపడ్డావు. అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి మీ ప్రేమ కోసం ఇంత రిస్క్ చేస్తే నాకు జరగాల్సిన శాస్త్రం జరిగింది బాబు. అంటే వాడు చెప్పింది నిజం కాదా? నిజం కాదా అని అడుగుతున్నావా? ఈ విషయం నన్ను అడిగావు కాబట్టి సరిపోయింది. అదే పూజని అడిగితే పెళ్లి కాకముందే ఇంత అనుమానించాడు, పెళ్ళైన తర్వాత ఇంకెంత అనుమానిస్తాడోనని నీ మొహాన్ని ఉమ్మేస్తుందయ్యా. ఆ దరిద్రుడి మాటలు విని అనవసరంగా నీ మీద చేసుకున్నాను. నువ్వు కూసిన కారు కూతలన్నీ కారులో ఉన్న పూజకు చెప్తాను. అంత మాట అనకండి, మొత్తం నాశనం అయిపోతుంది. నేను మంచోడు కాబట్టి వదిలేస్తున్నాను, ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ చేయండి. అస్సలు చేయండి. ఇదిగో ఫుడ్ కూడా వచ్చేసింది, తినేయండి. చెప్పజయ్. పూజ, నేను ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేస్తున్నాను, నువ్వు సేఫ్ గానే ఉన్నావు కదా? Yes, I'm safe. సరే, 4:00 ఫ్లైట్, మీరు తొందరగా వచ్చేయండి. ఓకే. పూజ, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నువ్వు పార్సిల్ తీసుకొని వచ్చే. ఉండండి సార్, కలిసి వెళ్ళిపోదాం. చెప్పింది చెయ్యి. సార్, పూజకి మాత్రం ఏం చెప్పకండి. చెప్పలే. మావయ్య, వెంకీ ఎక్కడ? వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కలిస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడమ్మా, మళ్ళీ హైదరాబాద్ లో కలుస్తానన్నాడు. బండి స్టార్ట్ అవ్వట్లేదండి. ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆయన్ని తెలుసుకోవాలి. నమో వెంకటేశ్వర. చూసారా, దట్ ఈస్ పవర్ ఆఫ్ గాడ్. వెంకటరమణ, ఎయిర్పోర్ట్ పోనీ అమ్మా. ఎయిర్పోర్ట్ దేనికండి? పూజ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన యూరోప్ నుంచి వస్తున్నారు, ఆయన రిసీవ్ చేసుకోవాలి. ఓ, మా పెళ్లి చూడటానికి వస్తున్నాడా? ఆ, మీ పెళ్లికే వస్తున్నారు. పోనీ అమ్మా.
హలో, ఎవరు? పేరు వెంకటరమణ, ముద్దు పేరు వెంకి, వృత్తి వెంట్రులాక్విజం, ఇష్టమైన ప్రదేశం పెద్ద తిరుపతి, ఇష్టమైన కూర అసలు మీరెవరు? పూజం చేసుకుపోయేవాడు. ఇలా షాక్ అయ్యాడు ఏంటండి? చచ్చిపోలేదు, అతను సర్ప్రైజ్ ఇద్దామని మీ ప్రేమ విషయం చెప్పలేదు. వీళ్ళ ప్రేమ విషయమా? మళ్ళీ షాక్ అయ్యేటండి. ఇక్కడే చెప్పచ్చు కదా, పైగా మా లవ్ స్టోరీ మీ నోటితో వినాలనుంది. మీ లవ్ స్టోరీ మీ ముందు చెప్తే ఏం బాగుంటుందయ్యా? నువ్వు పదవయ్యా. కరెక్ట్, మీ క్లోజ్ ఫ్రెండ్ అండి. అయితే మన లవ్ స్టోరీ బాగా ఎంజాయ్ చేస్తాడు. అదయ్యా జరిగింది, వాడిని ఇలా లవ్ ట్రిప్ లో ఉంచి ఇప్పటిదాకా వాడుకున్నాను. అంతే కదా? అంతే. మనం అక్కడికి వెళ్ళి వాడిని ఏదో పని మీద బయటికి పంపించేసి వాడు వచ్చేలోపు మనం జంప్ అయిపోదాం. ఓకే ఓకే, కమా. అది వచ్చేస్తున్నారు. ఏమండి, మొత్తం విన్నారా? విన్నాను. ఎలా ఉంది? బాగుంది. బాగుంది ఏంటండి, అదిరిపోవాలి, మాది కొత్త లవ్ స్టోరీ కదా. సర్లేవయ్యా, బాబు దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నాడు కదా, జట్లా తలనొప్పి. వెళ్ళి ఒకసారి టాబ్లెట్ తీసుకురా. మళ్ళీ వెళ్ళి తీసుకురావడం ఏంటండి, ఎట్టైనా మా ఇంటికి వెళ్తున్నాం కదా, అందుకే తీసుకుని వెళ్ళిపోదాం. అది కాదయ్యా, లగేజ్ రావడం లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళి తీసుకురా. అలాగే. మీ మామయ్య సరిగ్గా చెప్పాడో లేదో మీరు కూడా చెప్పండి. పూజ, లెట్స్ మూవ్. ఆగు, వాడు వెళ్ళే వరకు మనం ఇక్కడే ఉందాం. వాడు కార్ ఎక్కడం మనం జంప్. వెంకీ. ఏంటండి? ఐఎమ్ సారీ. ఈ మాత్రం దాన్ని సారీ ఎందుకండి? మీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ కదా, ఏంటి మీరు మాట్లాడుతూ ఉండండి, వచ్చేస్తాను. ఫ్లైట్ టైమింగ్ పదండి. పూజ రమ్మా. అదే నా ప్రాబ్లం, పూజకి ఆ మనీ మ్యాటర్ కొంచెం. ఓకే. రే భద్రప్ప, ఏంట్రే మొరటి పనులు? చెప్పావు కదా, నన్ను వాడుకునే వాళ్ళు ఆడుకునే వాళ్ళు ఇప్పుడు దాకా ఎవడ పొట్టలేదురా. పూజని ప్రేమించింది నేను, పెళ్లి చేసుకోబోయేది నేను, ఇది ఫిక్స్ అయిపో. మధ్యలో ఎవడైనా వస్తే నరుకుతానో కొరుకుతానో నాకే క్లారిటీ లేదు. ఏంటి, పూజ యూరోప్ లో ఎవడో ప్రేమించిందని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పునైనా, పూజ ప్రేమించింది ఎవరినో కాదు, ఆ వెంకీ గాడినే. ఎక్కడికి తీసుకెళ్తున్నా? చెప్తాను కదా, చెప్తాను. నా కొడుకులు నన్ను పూజని విడిదీయాలని చూస్తారా? ఎవడన్నా మా మధ్యలో వస్తే ఓ వెంకీ వెంకీ, కూల్ కూల్ కూల్, టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ రిలాక్స్. ఇప్పుడు దాకా నా వైలెంట్ యాంగిల్ చూశారు,
ఇప్పుడు నా ఫ్యామిలీ యాంగిల్ చూస్తారు, రండి. అరే వా, పిల్ల మంచిది అయితే చూడ ముచ్చటగా ఉన్నది. వెయిట్ ఫర్ ఈచ్ అదర్. ఈ పిల్ల మన వెంకన్న కోసమే పుట్టినట్టుంది. మా వెంకన్న ఉట్టి బుద్ధ అవుతారు. ముద్దు ముచ్చట ముందుగా నువ్వే శురు చేయాలి. ఏంటి వెంకన్న, కోడలిని తాజ్మహల్కి తోలుకపో. అలాగే రండి.